हाई अंडी वेलकम टू राजीस कुकिंग एंड व्लॉग चैनल मन चैनल कर्नाटक स्टाइल वांगी बात चेद्दामंडी मुंदैते मनं ओक पौडर अयिते प्रिपेर चेसुकोवाली दीनि कोसम ओक पैन पेट्टुकोनि वेडेकाक ओक स्पून शनगपप्पु मिनपप्पु इलाची दाल्चिन चेक्क मिरियालु लवंगालु एंडु कोब्बरी ఎండు మిర్చి వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఈ కాస్త వేగినాక స్టవ్ ఆఫ్ చేసి గసగసాలు వేసి ఇంకాస్త వేయించుకొని చల్లారినాక మిక్సీ పట్టి పౌడర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని కాస్త వేడెక్కినాక ఒక స్పూన్ నెయ్యి, రెండు ఉల్లిపాయ ముక్కలు, మూడు పచ్చిమిర్చీలు, సరిపడినంత ఉప్పు వేసి మూత పెట్టి ఉల్లిపాయలు కొంచెం ఆఫ్ కుక్ అయ్యే వరకు చూసుకోవాలండి. సో దీని తర్వాత 1/4 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర వేసి మూత పెట్టి ఇంకాసేపు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 టమోటా ముక్కలు వేసి మూత పెట్టి ఇంకాసేపు కుక్ చేసుకోవాలి. టమాటోలు కాస్త మగ్గినాక 1/4 కిలో వంకాయ ముక్కలు ఇలా బార్గా కట్ చేసి పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ అయ్యాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని మొత్తం వేసుకోవాలండి. ఇదే వాంగీబాత్ పౌడర్. వాంగీబాత్ చేయాలంటే ఈ పౌడర్ అయితే కన్ఫర్మ్ అండి. సో ఈ విధంగా కలుపుకొని మనం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు 1/2 గంట సేపు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి. ప్రెజర్ పోయినాక మనం చూస్తే ఈ విధంగా మనకి ఉంటుంది. చూసారా, ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.